హాయ్ ఫ్రెండ్స్, రేణిగడ్ రీసెంట్గా అయితే గడ్డి పీకాడు. ఆ గడ్డి ఎందుకు పీకాడు ఇప్పుడు చూద్దాం. మరి బట్టుగడ్డి తీసుకొచ్చాడు గడ్డి పీకించడానికి. ఇది వచ్చేసి మినిమ చేను అనమాట. మినిమం నువ్వుల చేనులో గడ్డి పీకడానికి అయితే పిలిచారనమాట. ఇక్కడైతే కూలి అయితే ఇవ్వరు, వెట్టు అంటారు, వెట్టు అంటారు. ఈ వెట్లు అయితే చాలా వరకు వెట్టుకి ఏమెట్టారంటే పంది పెట్టారనమాట పంది వెట్టు. అందుకని మా బ్యాచ్ అందరూ వచ్చేసాడు. ఒక బ్యాచ్ అంటే కాదు, ఇంకెవడ పడతాడు, ఎవడ ఖాళీ కొట్టాడు తిన్నాడు. వీళ్ళైతే చూడండి ఎంత చక్కగా గడ్డి పీకుతున్నారో. అబ్బాయిలే అందరూనే, యూత్ పిల్లకాయలో కూడా వచ్చాము. అందరూ అయితే చాలా చక్కగా అయితే గడ్డి పీకుతున్నారు చూడండి. వీళ్ళకి ఇప్పుడు కూలి ఎవరు కాదు, ఓన్లీ మాసం అనమాట. ఓన్లీ పందిని కోసి పంచుకుంటాం అనమాట. ఎంతో ఒక 30 మంది వచ్చారు, పెద్ద పందిని వేశారు. పీకు గడ్డి సాయి గడ్డి ఇక్కడ పలసగా ఉంది, అందుకని ఊరుకో. దొంగ 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 నుంచుంది దొంగ తీపి పీకు ఇప్పుడు మా బొట్టుగాడు అనమాట బాగా యాక్షన్ చేస్తుంటాడు. పీకడం సరిగ్గానే, మేమిద్దరం బాగా యాక్షన్ అనమాట. కొంచెం పీకుతాం కానీ మరీ ఎక్కువ అంటే ఎక్కువ పీకలేం మేము. యాక్షన్ చేస్తుంటాం కూర్చొని. మరి మా మామయ్య చూడండి ఎలా పీకుతున్నాడు గడ్డి. ఏదన్నా వెట్ అంటే ఇక్కడ కూలి ఇవ్వరు కాబట్టి కూలికి అయితే పెద్దగా ఎవరు రారు. ఇలాంటి వెట్టాను కానీ టక టకటగా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం, ఎందుకంటే మాంసం ఎక్కువ వస్తుంది. రసారణ గడు మామూలు ప్యాకెట్లే. నాది ఇక్కడ వరకు ఉంది, వాళ్ళు ఇంకా రాలేదుగా. ఈ గడ్డి పీకేది కూడా ఎంత షేప్ ఉండదో, ఒక 2 గంటలు అయ్యి ఉండొచ్చు, 2.5 గంటలు అలా పడుతుంది. ముందు ఫిక్స్ చేసుకుంటాం అనమాట, అది ఎంత ప్లేస్ ఉందో ఏంటి, రా వెళ్ళకూడదా వెళ్ళకూడదా మేమే ఫిక్స్ చేసుకొని ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా లేదా అనేసి మేము చేసుకుంటాం అనమాట. చిన్న డొంగలు చిన్న డొంగ ఇంకా పీక మూతి దగ్గర సరే. ఇలాగా మేము పీకుతుండగానే కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు పంది పెట్టన్నారు కదా, పందిని కొయ్యాలి ముక్కలు చేయాలి కదా, అయితే కొంతమంది ఇప్పుడు తీసే దాంట్లోనే కొంతమంది వెళ్ళిపోయి దాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది వెళ్ళిపోతారు అనమాట. ఒక 2-3 వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి రెడీ చేయాలన్నమాట. పని అయిపోయిన వెంటనే మేము వెంటనే వాటర్ వేసుకోవాలన్నమాట. లేదనుకో మళ్ళీ ఎంత పని చేసి ఇంటికి వెళ్ళి అమ్మాయిని మళ్ళీ చేసి అన్ని శుభ్రం చేసి టైం పడుతుంది కదా. అందుకనే ఈ పని జరుగుతుండగానే పందిని అయితే ముక్కలు కోసేసి ఎంతమంది వచ్చారో అంతమంది వాటర్ వేసేస్తారనమాట. సో ఏజెన్సీలు అయితే ఇలాగైతే వెట్టని మంచి పద్ధతి ద్వారా తయారు చేసుకుంటారు, మీరు కావాల్సి రావచ్చు. మరి ఓకే, మరి ఒక పక్క అయిపోయింది, ఇంకో 2వ పక్క ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి మరి తాతయ్య తాతయ్య కూడా గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ అయిపోయింది, ఇంకో పక్క కొంచెం ఉంది, అక్కడ కూడా తీయాలా ఇస్తున్న తర్వాత వెళ్ళిపోవాలండి. లేడీస్ తెలుసు కదా ఎంత శుభ్రంగా బాగా శుభ్రంగా చేసుకుంటారు, కొంచెం టైం పడేస్తుంది అది. బాగైతే కుప్పలు కుప్పలుగా పీక్కి వెళ్ళిపోతాం కాబట్టి మనకు పెద్ద ఏమి అనిపించదు. అంతేకాదు ఈ వీటిలో ముసలోడు చిన్నపిల్లోడు పెద్దోడు అని ఏమి ఉండదు. పని చేసేవాడు ఎవడ ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఎవడైనా వచ్చి నాకు తినాలని ఉంది నాకు కావాలనుకున్నవాడు ఎవడైనా వచ్చి దీంట్లో పాల్గొనవచ్చు అనమాట. ఆ ముసలోడు అయితేనేమి పడిసోడు అయిపోయింది, ఎవడైనా రావచ్చు అనమాట ఈ వీటి అనే దానికి. చూడండి మళ్ళీ ఇప్పుడు ఒక 3 అయింది కదా, అంటే ఒక లైన్ అయింది, ఇంకో లైన్లో పీకడానికి అయితే వెళ్తున్నాము.
ఈ లైన్ అయిపోగానే ఇంకా అయిపోద్ది, అయిపోయిన వెంటనే వెళ్ళి ఆ కార్యక్రమాలు మేము చూడాలి. ఇంకా ఏంటి కవర్లు తెచ్చుకొని మాంసం పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అంతేకాదు ఇక్కడ వాటర్ కానీ మళ్ళీ అయిపోగానే డ్రింకులు కానీ ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. అంతేకాదు స్పెషల్ అవుతుంది కాదు, ఆ చేను గాలలో ఏం చేస్తారంటే వాటర్ కానీ డ్రింకులు థమ్స్అప్లు ఉంటాయి, థమ్స్అప్లు ఏ ఉంటాయి మొత్తం అందరికి సర్వ్ చేస్తారు పని అయిపోగానే. చాలా ఆటల కోసమైనా చాలామంది వెళ్తుంటారు డ్రింకులు అయితే తాగడానికి. వీళ్ళు చూడండి నుంచొని అయితే సెర్చ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్దామా అక్కడ నుంచి వెళ్దామని ప్లాన్ లేస్తున్నాం. ప్లాన్లు వేసిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ తాగి అప్పుడప్పుడు గ్యాప్లు తీసుకుంటూ మెల్లగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే మరి చూడు తాతయ్య చూడండి ఎంత చక్కగా బీగుతున్నాడు. మా బట్టుగాడు కూర్చొని బీగుతున్నాడు. అబ్బా కుర్రోళ్ళందరూ చూడదా మళ్ళీ లేడీస్తో కలిపి పీకినాం అనమాట. అలా ఎంతో చక్కగా పీకుతాం అనమాట. సరే మరి ఇంకా మాంసం పంచుడు కార్యక్రమానికి పోదాం. చూడండి మాంసం ఎలా పంచుతారో చూద్దాం. నేనేది వీడియో చూస్తున్న అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.